Hi friends, gangavail kura fry kos vanchepesi tarigi pettukunnamandi gangavail kurani sannaga deenloki pachchi mirapakayalu ivi mantaleni mirapakayalu oka 10 mirapakayalu daaka teeskunam mantunnavu aithe meer tine mantanu batti taggichukochu 3 4 ala kuda veskovochu kaani deenlo ikka kaaram veyakunda only pachchi mirchi kaaramto maatrame chestunnam kabatti koncha ekku quantity teeskunamu ఒల్చి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు ఒక 20 రెబ్బల దాకా తీసుకున్నామండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకున్నాము ఏగండి 2 రెబ్బల కరివేపాకు వీటితోటి ఇంకా నార్మల్ గా తోటకూర ఫ్రై చేసిన లాగానే గంగవైల్ కూర కూడా ఫ్రై చేసుకొని తినొచ్చు అది అలాగో అమ్మ చూపిస్తది చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నామండి ఈ కళాయిలో ఇప్పుడు నూనె వేసుకోవాలి వేడి అయిన కళాయిలో ఒక 4 స్పూన్లు నూనె వేసుకున్నామండి ఆకుకూరని మరీ తక్కువ నూనెలోనూ వండొచ్చు ఇది కొంచెం నూనె ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి నూనెని వేడి చేద్దాం ఎండుమిరపకాయ ఒక కాయ వేసుకున్నామండి పచ్చిపప్పు కొంచెం సాయి మినపప్పు కొంచెం ఆవాలు కొన్ని జీలకర్ర కొంచెం దంచి పెట్టుకున్న చిన్నల్లిపాయ రెబ్బలు తరిగి ముక్కల్లాగా కూడా వేసుకోవచ్చు కానీ దంచిన చిన్నల్లిపాయకి వచ్చే ఫ్లేవర్ వేరుగా ఉంటుంది అందుకే చిన్నల్లిపాయని తోలు తీసి పచ్చా పచ్చగా దంచి వేసాను అన్నమాట వీటిని బాగా వేగనివ్వాలి వేగుతున్న వాటిలో ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ముందు వేసుకున్నామండి కొంచెం వేగించుకుంటాము మళ్ళీ చెప్తున్నాను కారం ఉన్నాయి అనుకుంటే కొంచెం మిరపకాయలు తగ్గించుకోండి నా మిరపకాయలు అసలు కారంగా లేవు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాము ఉల్లిపాయను కూడా వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగుతూ ఉన్నాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఆకుకూరే కాబట్టి కానీ దాని విటమిన్స్ కోసం అని చెప్పి కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అందుకని 2 రెబ్బలు మాత్రమే వేసుకున్నాము ఇందులో ఇప్పుడు పసుపు కొంచెం వేసుకోవాలి ఆకుకూరకి సరిపడంతగా పసుపు వేసేసుకోవాలండి ఇగోండి ఉప్పు ఆకుకూరకి మొత్తానికి సరిపేటట్టు ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నామండి మేము ఆ ఒక స్పూన్ ఉప్పు మా ఆకుకూరకి సరిపోతుంది మళ్ళీ రుచి చూసుకొని ఉప్పు చాలకపోతే ఏముందండి కలుపుకొని టేస్ట్ చేసుకోవచ్చు కూర ఇంకా 5 నిమిషాలు వేగించేస్తామనగా టేస్ట్ చేసుకొని ఏ సరిపోకపోయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉల్లిపాయ వేగిపోయిందండి ఆకుకూరకి ఇంతకన్నా ఎక్కువ వేగాల్సిన అవసరం ఉండదు ఈ స్టేజ్లోనే మనం ఆకుకూరను వేసేసుకుందాం బాగా సన్నగా కట్ చేసుకున్నామండి ఇదిగోండి ఆయిల్లో వేశాక చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది మగ్గుతుందండి ఇంకా ఈ ఆకుకూర ఈ ఆకుకూర వచ్చేసి మనం పప్పు చేసుకోవచ్చు టమాటో తోటి కలిపి కూర చేసుకోవచ్చు అలాగే పులుసు కూర కూడా చేసుకోవచ్చు అండి అంటే దీనిలో కొంచెం చింతపండు పులుసు టమాటోలు యాడ్ చేసుకొని మెదిగి తాలింపు చేస్తారు ఇది వచ్చేసి ఆకుకూర ఫ్రై అన్నమాట ఇలా ఫ్రై చేసుకోవచ్చు అండి దీన్ని ఇలా 4 విధాలుగానూ తినొచ్చు ఎలా అయినా తినొచ్చు దీన్ని
ఆకుర చాలా మంచిది. నెలకు ఒకసారి రెండు సార్లు అయినా ఈ ఆకుర తినటం చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. ఇదిగోండి ఆకుకూర వేయగానే దానిలో నుంచి వాటర్ వచ్చేసింది చూసారా. మనం బయట నుంచి వాటర్ వేసే పని లేకుండా దానిలో నుంచి వచ్చిన వాటర్తోనే ఆకుకూర మగ్గిపోతుంది. ఇది మగ్గటం కోసం మూత పెట్టకుండా మగ్గించుకుంటే ఆకుకూర కలర్ మారదు అని అంటారు. మీ ఇష్టం, కలర్ మారదు, కలర్ ఎలా ఉన్నా మేము ఇష్టపడతామనుకుంటే మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోవచ్చండి. మూత పెట్టి మగ్గిస్తే విటమిన్స్ పోవని నేను అనుకుంటాను. ఓకేనా, మూత పెట్టేసుకుందాము. సిమ్లో పెట్టి చక్కగా మూత పెట్టేసామండి. దీన్ని ఒక 10 నిమిషాలు 1/4 గంట, ఆకుకూర త్వరగా మగ్గిపోతుంది కాబట్టి 10 నిమిషాలు లేదా 1/4 గంటలో ఈ కూర రెడీ అయిపోతుంది. ఇదిగోండి కర్రీ దగ్గరకు వచ్చేసింది. ఇంకా కొంచెం వాటర్ ఉందంతే. ఈ కొంచెం వాటర్ ఎగిరిపోతే ఇంకా కర్రీ ఫినిష్ అయిపోయినట్టే. కూర అయితే ఉడికిపోయిందండి, పట్టుకొని చూస్తే తెలుస్తుంది. ఇదిగోండి పక్క నుంచి ప్రెస్ చేస్తే తెలుస్తుంది చూడండి. కూర బాగా ఉడికిపోయినాక మనకు వాటర్ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి కొంచెం సెగ పెంచుతున్నాను. ఇప్పుడు నేను కొంచెం హైలో పెట్టేసి ఈ వాటర్ అనేది తొందరగా ఆవిరైపోయేలా చేస్తాను ఫ్రై అవుతున్నప్పుడు. ఇంకా ఇంతేనండి, ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకేమీ లేవు. డైరెక్ట్ దీన్ని ఇలా ఆకుకూరని మనం అన్నంలో కానీ చపాతీలో కానీ తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకో విషయం ఏంటంటే అండి, నాన్ వెజ్ తినే వాళ్ళకి చేపలో ఎన్ని విటమిన్స్ ఉంటాయి, అది వారానికి ఒక్కసారైనా కంపల్సరీ తినాలి అని డాక్టర్స్ చెప్తారు కదండి. అలాగే ఇది నాన్ వెజ్ తినని వాళ్ళు, అంటే చేపలు తినని వాళ్ళు కూడా దీన్ని తినొచ్చండి. చేప తింటే ఎంత బెనిఫిట్ ఉంటుందో అంత బెనిఫిట్ ఈ ఆకుకూరలో ఉందంటండి. వారానికి 2 సార్లైనా ఈ ఆకుకూర తినొచ్చు మనకు దొరికితే. కానీ ఇది మా సైడ్ అసలు అమ్మరాదండి, అమ్మడానికే రాదు. మా దొడ్లో పండితే మేము కోసుకొని తినాలంతే, మా సైడ్ అసలు అమ్మరు దీన్ని. అదే తెలంగాణ సైడ్ అయితే దీన్ని చక్కగా కట్టలు కట్టి అమ్ముతారు కూరను. కొంచెం హైలో పెట్టాక కొంచెం వాటర్ అనేది వెళ్ళిపోయి ఆయిల్ బయటకు వస్తుంది కదండి, ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి దీన్ని. పిల్లలు ఉన్నారు తినరు వాళ్ళు ఇలా ఆకుకూర అంటే అని అనుకుంటే, వాళ్ళు మాత్రం కొంచెం దీనిలో పల్లీల పొడి చల్లుకోవచ్చు, నువ్వుల పొడి కూడా చల్లుకోవచ్చు, పుట్నాల పొడి కూడా చల్లుకోవచ్చు అండి. పైన కొంచెం ఆ పొడి వేసి ఫ్రై చేసినట్టయితే ఫ్రై టేస్ట్ కూడా బాగా మారిపోతుంది. పిల్లలు వాళ్ళు కూడా ఇష్టపడి తింటారండి. ఎవరైనా చపాతీలో అన్నంలో రెండింటిలోనూ ఇది సూపర్ ఉంటుంది. మన సైడ్ అయితే అన్నమే ఎక్కువ తింటాం కదండి, చపాతీ అంతగా తినము. ఇదిగోండి ఇది ఫైనల్గా ఫ్రై అయిపోయింది. మనకి పక్కనంతా ఆయిల్ తేలి కనిపిస్తుంది కదా. ఈ స్టేజ్ వరకు వచ్చేసాక అంటే మేము ఇది కొంచెం అన్నంలో కలవాలని కొంచెం ముద్దగాటి పెట్టుకుంటున్నాం. ఇంకా కావాలంటే ఇంకా ఫ్రైలాగా చేసుకోవచ్చండి, కానీ ఫ్రైలాగా అయిపోతే బాగుండదు కదా. మరీ ఫ్రై ఇలా ఆకుకూరలు కొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటాయి, అందుకోసం లైట్ జ్యూసీగా ఉండగానే ఆఫ్ చేసేస్తున్నాము. ఇంక ఇంతేనండి, దీనిలో ఇంకేమి ఇంగ్రీడియంట్స్ వేయకపోయినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది కదా. మాకైతే దొరికింది, మేము చేసేసుకున్నాము. మరి మేము చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదండి మా వీడియోస్కి కామెంట్ చేయండి. మీరు మంచిగానైనా చెడగానైనా కామెంట్ చేశారు అంటే మీరు మా వీడియోని చూస్తున్నారు, చూశారు అని నమ్మకం కదా. కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి. పోయి ఆఫ్ చేసేస్తున్నాను, బాయ్.